సో గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందని నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే యూజ్ అవుతుంది అనమాట. సో ఎట్లా యూజ్ అవుతుంది అనేది సో వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో కంక్లూజన్ పార్ట్ వన్ కూడా ఉంది, పార్ట్ వన్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో పార్ట్ వన్ చూడండి, ఐ కార్డ్స్ అండ్ హ్యాండ్ కార్డ్స్లో కూడా పార్ట్ వన్ ఉంటుంది. ఈ వీడియో అయిపోయిందంటే ఆ వీడియో కూడా చూడండి. సో ఆ వీడియో ఏంటంటే టెక్స్ట్ కోసం, సో ఈ వీడియో ఏంటంటే థింగ్స్ కోసం అనమాట. సో ఒక డ్రెస్ ఉందన్నమాట. సో ఇట్లాంటి డ్రెస్ మీకు కావాలి అంటే ఇప్పుడు దాని ఫోటోని తీసి సో గూగుల్ లెన్స్లో టెస్ట్ చేసినట్లయితే సో మీకు ఒక ఇమేజ్ అనేది వస్తుందన్నమాట. దాని కింద ఇమేజెస్ అనేవి వస్తాయన్నమాట. సో టెక్స్ట్ కానీ, సో ప్లాంట్స్ కానీ, సో ఏదైనా ఒక మొక్క ఉందన్నమాట. సో ఆ మొక్కను మీరు ఫోటో తీసుకోగలిగితే, సో ఒక మొక్క ఉంది, ఆ మొక్కను ఫోటో తీసుకొని ఈ మొక్క గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే సో గూగుల్ లెన్స్ చేసినట్లయితే సో ఆ మొక్క గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే వచ్చేస్తుంది అనమాట. సో మొక్కల గురించి కానీ, జంతువుల గురించి కానీ ప్రతి ఒక్క ఇమేజ్ ఉంటే చాలు, లేదంటే మీరే స్వతహాగా ఇమేజ్ తీసుకొని సో మీరైతే యూజ్ చేసి చాలా 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 అద్భుతాలు అయితే చేయొచ్చు అనమాట. సో మీరు చాలా వరకు అవగాహన అనేది వస్తుంది అనమాట, చాలా తెలుసుకోవచ్చు అనమాట. దీంతో చాలా నాలెడ్జ్ అనేది మీరైతే గెయిన్ చేయొచ్చు, మీకు చాలా 100% యూజ్ అవుతుంది. సో వీడియో వన్లో పార్ట్ వన్లో చెప్పిన ఏంటంటే టెక్స్ట్ అనమాట, టెక్స్ట్ని ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవాలి అనేది పార్ట్ వన్లో అయితే చెప్పాను. సో దీనికోసం ఎటువంటి అప్లికేషన్ కూడా యూజ్ చేసిన అవసరం లేదు. సో మన ఫోన్లో ఉండే గూగుల్ లెన్స్ ద్వారా సో ఏ విధంగా చేయాలనేది నేనైతే చెప్పానమాట. సో ఇంకా లేట్స్గా మన ఎపిసోడ్ని అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాకేష్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఇదైతే చాలా బాధాకరమైన విషయం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అంటే యాక్టివేట్ చేసాను నేను చెప్పినట్లు. అంటే మంచి మంచి వీడియోస్ మన ఛానల్ అప్లోడ్ చేస్తాను, అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. సో ఫ్రెండ్స్, ఇదైతే గూగుల్ లెన్స్ యొక్క పార్ట్ 2 వీడియో అనమాట. సో దీని గురించి కూడా మీరు అయితే కెమెరా ఓపెన్ చేసుకోగానే సో ఇక్కడ లెన్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో కనిపించకపోతే ప్రాబ్లం అయ్యట్లేదు, ఇంత ఫస్ట్ వీడియోలో చెప్పినట్టే. సో మీరైతే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. సో నేనైతే ప్లే స్టోర్ ఓపెన్ చేసుకుంటున్నాను. గూగుల్ లెన్స్ అప్లికేషన్ అనమాట. సో దీన్ని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేను డౌన్లోడ్ చేసుకున్నాను, అప్డేట్ కూడా చేసుకున్నాను. సో డౌన్లోడ్ చేసుకోగానే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకోగానే సింపుల్గా నేను అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. సో ఓపెన్ చేసుకుని మనం ఆల్రెడీ టెక్స్ట్ గురించి మాట్లాడుకున్నాం. సో మీకు అర్థం కావడానికి ఇంకా సింపుల్గా చెప్పేస్తున్నాను. సో టెక్స్ట్ని ఆప్షన్ మీద క్లిక్ చేయగానే టెక్స్ట్ అయితే క్లియర్ అవుతుంది. సో టెక్స్ట్ క్లియర్ అయ్యగానే ట్రాన్స్లేట్ మీద క్లిక్ చేస్తే అక్కడ సో తెలుగులో అయితే మీకు కనిపిస్తుంది. మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని సో మీరైతే ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. సో ఇదైతే మీకు అయితే ఫస్ట్ వీడియోలో అయితే నేను చెప్పాను. సో ఈ వీడియోకి వచ్చేసరికి సర్చ్ అనమాట. సో సర్చ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయగానే సో అబ్దుల్ కరం గారి ఫోటో ఉంది కదా, సో దీన్ని అయితే సర్చ్ అయితే చేస్తున్నాను. సర్చ్ చేయగానే అబ్దుల్ కరం గురించి కింద అబ్దుల్ కలాం గారి గురించి చెప్పిన ప్రతి ఒక్క వర్డ్స్, మంచి మంచి కొటేషన్స్ అయితే వచ్చాయి. సో నెక్స్ట్ వచ్చరికి అతని గురించి పీడిఎఫ్ కూడా వస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కటి చాలా అబ్దుల్ గారి గురించి కొంచెం ఎక్కువ మ్యాటర్ ఉంది కాబట్టి చాలా వరకు అయితే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చరికి ఇంకా చాలా చాలా గురించి వీటి గురించి మనం అయితే తెలుసుకోవచ్చు. సో ఇప్పుడుసరికి నేను మనీ ప్లాంట్ మీద అయితే దీన్ని అయితే స్కాన్ అయితే చేయబోతున్నాను. సో సర్చ్ అయితే చేయబోతున్నాను. సో ఇక్కడ మన టెక్స్ట్తో సర్చ్ కాదు, సో ఇమేజ్తో సర్చ్ అయితే చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఇమేజ్తో మనం సర్చ్ అయితే చేస్తున్నాను, మనీ ప్లాంట్తో సర్చ్ అయితే చేస్తున్నాను. సో గూగుల్ వచ్చిన ఆప్షన్ ప్రకారం సో కింద మీకు మనీ ప్లాంట్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ వికీపీడియా కూడా వచ్చింది అనమాట. సో ఈ ప్లాంట్స్ గురించి కొద్దిగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే తెలుసుకోవచ్చు. సో మీకైతే చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫ్లవర్స్ని అయితే సర్చ్ చేయాలనుకుంటున్నాను. సో ఫ్లవర్స్ గురించి సర్చ్ చేయగానే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు వచ్చేసింది, అది ఏ ఫ్లవర్స్ ఏంటి దాని గురించి వికీపీడియా మొత్తం అయితే వచ్చేసింది. సో ఈ ఫ్లవర్స్ గురించి మీరు కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్క విషయం గురించి మీరైతే తెలుసుకోవచ్చు. సో ఫ్లవర్స్ గురించి అయితే మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ఆప్షన్ అయితే మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చిన హోంవర్క్ అనమాట. ఈ హోంవర్క్ ఆప్షన్లో కూడా ఏం లేదనమాట. సో ఇది కూడా టెక్స్ట్ని కవర్ చేయడానికే మ్యాక్సిమం అయితే యూజ్ అవుతుంది. సో ఆ టెక్స్ట్ని అయితే మనం అయితే కాపీ అయితే చేసుకోవచ్చు. సో మనం ఫోటో తీసుకుని అది అయితే హోంవర్క్ని మనము కాపీ అయితే చేసుకోవచ్చు. ఇది హోంవర్క్ అనమాట ఆప్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి షాపింగ్ అనే ఆప్షన్ అనమాట. సో మనం షాపింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే ఈ ఆప్షన్ కూడా మ్యాక్సిమం సర్చ్ అనే ఆప్షన్లో అన్నీ కూడా వర్క్ అయితే అవుతాయి. సో ఈ ఆప్షన్లో షాపింగ్ అనేది క్లిక్ చేస్తున్నాం చూడండి. సో షాపింగ్ చేయగలిగి ఇదే సరికి బోయా M1 మైక్ అనమాట. సో ఈ మైక్ గురించి మనకు కావాలి కాబట్టి సో బోయా M1 మైక్ గురించి ప్రతిదీ కూడా మనకైతే కనిపిస్తుంది చూసారా. సో ఇదైతే చాలా చాలా యూజ్ అయితే అవుతుంది. సో అది ఎక్కడ ఎంత ప్రైజ్ ఉంది అనేది మీకైతే అదైతే డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో ఈ డైనింగ్ అనే ఆప్షన్ కనుక మీకు కావాలంటే మీరు వచ్చరికి సో మీరు ఏదైనా ఫుడ్ పైన పెడితే డైనింగ్ అనే ఆప్షన్ అయితే మీకైతే వర్కౌట్ అవుతుంది అనమాట. సో ప్లేస్ గురించి కావాలంటే ప్లేస్ గురించి అయితే ఇమేజ్లో ఎలా అనేది మీరైతే ఎక్స్ప్లెయిన్ అయితే. సో దీన్ని అయితే మనం థింగ్స్ మీద కూడా అప్లై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఒక పెన్ డ్రైవ్ పోవడం చూస్తారు, దీన్ని గూగుల్ లెన్స్ ఒకసారి చేస్తాం చూడండి. సో గూగుల్ లెన్స్ చేయగానే సో దాన్ని అయితే ఒకసారి డీటాచ్ అయితే చేసింది. సో షాపింగ్ అనమాట అది ఫ్లిప్కార్ట్లో ఉందని మనకి ఈజీగా అయితే చూపిస్తుంది చూసారా. సో ఫ్లిప్కార్ట్లో అది ఉంది, ఏ రేట్కి ఉంటే దాన్ని క్లిక్ చేయగానే మనం ఫ్లిప్కార్ట్కి అయితే వెళ్తాం అనమాట. సో ఏదైనా డ్రెస్ కావచ్చు, మీరు ఏదైనా సో ఫోటోలో మీరు అయితే డ్రెస్ కానీ నచ్చిందంటే సో ఆ డ్రెస్ని కూడా మీరైతే సో ఆ డ్రెస్ కానీ కొనుక్కోవాలంటే మీరైతే సో డీటెయిల్స్ అయితే చేయొచ్చు. సో సపోజ్ ఒక ఫోటో ఓపెన్ చేస్తున్నాను.
సో ఫోటో ఓపెన్ చేయగానే దీన్ని ఒకసారి సెర్చ్ చేస్తాను చూడండి. సో దీంట్లో మనకి డ్రెస్ కావాలి ఇప్పుడు. సో ప్యాంట్ ఒకసారి అదే డిటాచ్ చేసింది చూడండి. సో అట్లాంటి ప్యాంట్ కావాలంటే అది ఎక్కడ దొరుకుతుంది? సో సెట్స్ కూడా దొరుకుతుంది. ఇప్పుడు మనం సెట్ మీద పెడుతున్నాం చూడండి. సో సెట్ పెంచి పెట్టగానే అటువంటి బ్లాక్ షర్ట్ మీకు ఎక్కడ దొరుకుతుంది, ఎంత దొరుకుతుంది అని కూడా మ్యాక్సిమం అయితే మీకు అయితే చూపిస్తుంది అనమాట. సో థింగ్స్ మీదే కాదు, గ్రాస్ మీద. సో ఇప్పుడు ఒక ట్రీ ఉంది చూసారా? సో ఇక్కడ ట్రీ పైన పెడుతున్నాను. సో ఇది సార్ కోకోనట్ ట్రీ అనమాట. సో ఇట్లా చిన్న చిన్నగా చూడండి, చిన్న చిన్నగా కూడా మనం అయితే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ డాగ్ మీద ఉంది, డాగ్ మీద పెట్టగానే సో డాగ్స్ని అయితే చూపించింది. సో మన ఫోటోలో ఒక ఏరియానే కాదు, సమ్ సమ్ ఏరియాస్ని కూడా మనం అయితే, సో అట్లాంటి సేమ్ ఫొటోస్ని మనం అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు క్రికెట్ ఆడుతున్న ఫోటోని కానీ పెడతాను. సో క్రికెట్ అనే ఫోటో పెడితే క్రికెట్ అనే ఇమేజెస్ అనేవి వస్తుంటాయి అనమాట. సో మనకి ఇదేసరికి నార్మల్ సర్చింగ్ కాదనమాట. ఎటువంటి సర్చింగ్ అంటే ఇది మనం నేమ్ కూడా సర్చ్ చేయడం కాదు, ఇమేజ్ పెట్టి దీన్ని సర్చ్ చేయడం అంటారు. సో మనకి ఈ యొక్క అప్లికేషన్ అనేది చాలా 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 బాగా అయితే యూజ్ అవుతుందని మ్యాక్సిమం అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి షేర్ అయితే చేయండి. వీడియోని ఎంతవరకు చూసారంటే వీడియో నచ్చి ఉంటుంది. సో పార్ట్ వన్ కూడా చూడండి. పార్ట్ వన్ కూడా మీకు చాలా చాలా యూజ్ అయితే అవుతుంది. ఎందుకంటే దీనికంటే పార్ట్ వన్ అయితే ఇంకా ఎక్కువగా యూజ్ అవుతుంది. ఎందుకంటే సో అంత టెక్స్ట్ గురించి చెప్పాను కాబట్టి. సో అదైతే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. పక్కన బెల్ ఐకాన్ అయితే యాడ్ చేసుకోండి. సో మన ఛానల్ ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సైనింగ్ అప్, బై బై, జై హింద్.